జవహర్ నగర్ ఉపసర్పంచ్గా టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడుగా ఉన్న రెడ్డిశెట్టి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. అసలు మీరు రాజకీయ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? మేడం, నేను మొదటి నుంచి కూడా ఒక లైన్ మెంబర్గా ఉండేటండి. లైన్ మెంబర్గా ఉండి సమాజంలో కొన్ని సేవా కార్యక్రమాలు, స్కూళ్ళకు కానివ్వండి, టెంపుల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, చిన్న చిన్న హెల్ప్ కార్యక్రమాలు చేసేవాడిని. ఆ విధంగానే చూస్తుంటూ నేను ఫస్ట్, నేను ఒక చిరంజీవి అభిమానిని, ప్రజారాజ్యం పార్టీ పెట్టడం జరిగింది. ఆ యొక్క ఆకర్షణతో నేను రాజకీయంలోకి రావడం జరిగింది మేడం. మీకు రాజకీయాల్లో రావడానికి మార్గదర్శి ఎవరు? నేను చెప్పాను కదా మేడం, నేను ఏంటంటే చిరంజీవి అభిమానిగా ఉండి అప్పుడు ఏదో సేవ చేయాలనేసి ఆయన అభిమానం మీద కొద్దీ రాజకీయాల్లోకి రావడం జరిగింది. మీరు సర్పంచ్ అయ్యాక ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలనుకున్నారు? సర్పంచ్ అయినాక గత 20 సంవత్సరాలు ఇప్పుడు పంచాయతీ పాలన జరుగుతుంది జవహర్ నగర్లో. 15 సంవత్సరాలు గత ముందు కంటే ఈ 5 సంవత్సరాల్లో 20 నుంచి 25 కోట్ల రూపాయల డెవలప్మెంట్ జరగడం చేయడం జరిగింది. అంతకుముందు గత పాలకులను చూసినట్టయితే ఏ గల్లీలోకి పోయినా కానీ రోడ్ల మీద మోరి నీళ్లు, మురికి నీళ్లు, పందులు, శైర వ్యవహారం చేసేటి. ఇప్పుడు మీరు ఏ కాలనీలకు వెళ్ళినా కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజీలు, ఒక 30-40% సీసీ రోడ్స్, మొత్తం మేము ఏంటంటే మా పంచాయతీ పాలకవర్గం అందరం కలిసి బ్రహ్మాండంగా మంచి డెవలప్మెంట్ చేయడం జరిగింది మేడం. బేసిక్గా మీరు వ్యాపారవేత్త కదా, మరి వ్యాపారాన్ని వదిలేసుకొని రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? వ్యాపారవేత్త అయినా కానీ నేను చెప్పాను కదా, కొంచెం సమాజ సేవ చేస్తూ దాని విధంగానే ఈ విధంగా రాజకీయంలోకి రావాలని నిర్ణయిస్తూ రావడం జరిగింది. బిజినెస్ కూడా చేయడం జరుగుతుంది. మా మిస్సెస్ చూసుకుంటుంది, నేను ఎక్కడ వెళ్తే ఖాళీ టైంలో ఉన్నప్పుడు నేను బిజినెస్ చూస్తాను. మ్యాక్సిమం రాజకీయం చేస్తూ అందరికీ అందుబాటులో ఉండి సేవ చేయడం జరుగుతుంది మేడం. మీ గ్రామాభివృద్ధికి ఎలాంటి పనులు చేయనున్నారు? మేము గ్రామాభివృద్ధికి చూస్తే మొదలు జవహర్ నగర్ గురించి చూస్తే పెద్ద సమస్య ఏంటంటే ఇది గ్రామకంఠం లేకుండే మొత్తం కూడా 6,000 ఎకరాలలో దగ్గర దగ్గర 1000 నుంచి 1200 ఎకరాలు విస్తరించింది జవహర్ నగర్. ఈ జవహర్ నగర్లో ఎందుకంటే ఒక ఇంటి పన్ను లేదు, ఏం లేదు, ఇల్లు ఉండాలంటే వాళ్ళకు భయం ఉండేది. ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుగా తీసుకొని మేము గత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము టీఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది. చేరి దీన్ని ఒక గ్రామకంఠంగా రూపుదిద్దడం జరిగింది. గ్రామకంఠంగా రూపుదిద్దడం వలన ఇక్కడ వచ్చే ట్యాక్సీల వలన దగ్గర దగ్గర మేము 15 నుంచి 20 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసి జవహర్ నగర్ మొత్తం మంచి ఒక పట్టణంగా తయారు చేయడకు మ్యాక్సిమం ఒక 50-60% డెవలప్మెంట్ ఆల్రెడీ మేము చేసి ఉన్నాం మేడం. మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? భవిష్యత్ కార్యాచరణ ఏంది మేడం, మేము ప్రజల్లో అందుబాటులో ఉంటూ అందరికి కూడా ఎల్లవేళ సహాయ సహకారం చేస్తున్నాము. ఇంకా ముందు కూడా పార్టీ ఏ వర్క్ అప్ చెప్పినా కానీ దగ్గరుండి చేయడం జరుగుతుంది. ఇప్పుడు రావున్న మున్సిపల్ ఎలక్షన్లలో కూడా జనరల్ వచ్చినట్టయితే చైర్మన్ చేయడానికి కూడా నేను, మాకు సార్ కూడా అంగీకారం, పెద్ద అంగీకారం కూడా ఉన్నది. అందుకోసం మేము అన్ని విధాలు వచ్చినా రాకున్నా, జనరల్ వచ్చినా, బీసీ వచ్చినా, ఏది వచ్చినా మేము పార్టీలో ఉండి ఊరు డెవలప్మెంట్ కోసం ఆర్నిషల్ కృషి చేస్తాం మేడం. మీ పార్టీలో కొంతమంది మీపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది, నిజమా? లేదు మేడం, అసంతృప్తి అనేది ఏమీ లేదు. ఇప్పుడు ఏంటంటే పార్టీ అనక కొత్త కొత్త వేరే పార్టీలను కూడా చేర్చుకోవడం జరుగుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వేరే పార్టీలు ఉండి మాతో కలడానికి కొంచెం వాళ్ళు ఇన్కమ్ జరుగుతుంది. అందరినీ కలుపుకోపోతున్నాం. ఇప్పటికైతే మా మీద అలాంటి అసంతృప్తి ఏం లేదు, అందరం కలిసిమెలిసి ఉంటున్నాం మేడం. ప్రస్తుతం జవహర్ నగర్లో జరుగుతున్న కొన్ని కార్యక్రమాలపై వ్యతిరేకంగా ఉన్నాయి, దానిపై మీరు ఎలాంటి చర్యలు తీసుకొని ఉన్నారు? అంటే ఎలాంటి మేడం వ్యతిరేకత అంటే కార్యక్రమాలు ఎలాంటివని అర్థం? కొన్ని సంఘ వ్యతిరేక కార్యక్రమాలు ఉన్నాయి కదా, దానిపై మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సంఘ వ్యతిరేక కార్యక్రమాలు అంటే డిపార్ట్మెంట్ ఉంది మేడం, ఏదైనా మా దృష్టికి వెళ్తే పోలీస్ డిపార్ట్మెంట్కి కానివ్వండి తీసుకెళ్లడం జరుగుతుంది. మ్యాక్సిమం జవహర్ నగర్ అయితే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉన్నది. ఎక్కడో ఒక జాల ఇంత పెద్ద 2 లక్షల జనాభా ఉన్న కాడ ఎక్కడో చిన్న చిన్నవి జరుగుతుంటాయి. దాని మీద మేము ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి మేము కూడా వాళ్ళకు అందుబాటులో ఉండి అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తున్నాం మేడం. అదేం లేదు. ఇక్కడ మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మా కుటుంబ నేపథ్యం మేడం, మేమిద్దరు అన్నదమ్ములము. 3 అన్నదమ్ములు అయితే మా బ్రదర్ చనిపోయాడు, అన్నగారు ఇద్దరు ఉన్నాము. ఇద్దరం కూడా బిజినెస్లోనే ఉన్నాము. మా మిస్సెస్, నాకు 2 పిల్లలు, ఒక పాప బీటెక్ ఫస్ట్ ఇయర్, బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ మేడం. మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? లేదు మేడం, అరేంజ్డ్ మ్యారేజే మేడం. మీకు ఇష్టమైన నటీనటులు ఎవరు? చెప్పాను కదా మేడం, ఇంతకుముందు చిరంజీవి ఉండే. చిరంజీవి గారు అంటే ఇష్టం మేడం. మీరు సినిమాలు చూస్తారా? అది చూస్తాం మేడం, అప్పుడప్పుడు చూస్తుంటాం, రెగ్యులర్ కాకుండా చూస్తూనే ఉంటాం మేడం. మీకు నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరు? మాకు నచ్చిన రాజకీయ నాయకుడు అంటే ఎన్టీ రామారావు ఉండే, తర్వాత ఇప్పుడు కేసీఆర్ గారు మేడం. మీకు నచ్చిన ఆహారం ఏంటి? వెజిటేరియన్ ఫుడ్ అంటే ఇష్టం మేడం నాకు. వెజిటేరియన్లో ఏ ఐటమ్స్ అయినా నేను ఇష్టంగా తింటాను మేడం. మీరు గ్రామాభివృద్ధికి ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు?
గ్రామ అభివృద్ధి కొరకంటే మేడం, ఇప్పుడు ఈ జవహర్నగర్ ఒక మున్సిపాలిటీగా అభివృద్ధి చెందింది. ఇంతకుముందు పంచాయతీగా ఉండే, ఇక్కడ 2 లక్షల పాపులేషన్ ఉంటుంది, 70,000 ఓటర్ లిస్ట్ ఉంటుంది. దీన్ని అభివృద్ధి చెందాలంటే ఒక మున్సిపాలిటీ అయింది కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అమౌంట్ వస్తుంది కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ చేయాలంటే ఒక 100 కోట్ల రూపాయలు అవసరం ఉంటాయి. ఈ అభివృద్ధి కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకోవడానికి ముందుంటాము. ఎందుకంటే ఇంతకుముందు ఉప సర్పంచ్గా ఉండి ఈ జవహర్నగర్ 20 నుంచి 30 కోట్ల రూపాయల డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ముందు ముందు కూడా ఈ అభివృద్ధిలో మేము కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాం మేడం. భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మా భవిష్యత్ ఏం లేదు మేడం, ఇప్పుడు రాజకీయంగానే ఉన్నాం. నేను ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ రాష్ట్ర సమితి జవహర్నగర్ మున్సిపల్ అధ్యక్షుడిని నేను. ఇక ముందు కూడా మొన్న పంచాయతీ అయిపోయింది, ఇప్పుడు మున్సిపల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు చైర్మన్గా కావాలనేది నా యొక్క ఆశయం ఉన్నది మేడం. దానికి మా ఎమ్మెల్యే గారి సహకారాలు కూడా ఉంటాయని నేను కోరుకుంటున్నాను. ఈ రాజకీయాల్లోనే ఉండి ఇంకా ఈ ఊరిని డెవలప్మెంట్ చేయడంలో నేను ఒక కీలక పాత్ర పోషించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఊరిలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇంతకుముందు మేము పంచాయతీగా ఉన్నప్పుడు ఒక 30-40% చేయడం జరిగింది. ఇప్పుడు మున్సిపాలిటీగా అయింది కాబట్టి ఇంకా అభివృద్ధి చెందుతుంది. అందులో కూడా మేము కీలక పాత్ర పోషించి ఈ ఊరిలో ఒక మంచి పేరు తెచ్చుకొని ఊరిని కూడా ఒక మంచి పట్టణంగా తీర్చిదిద్దాలనేసి కోరిక ఉంది మేడం. అదే చేయడానికి మేము ముందుకు వస్తున్నాం మేడం. మంత్రి మల్లారెడ్డి గారు అంటే మీకు ఎందుకు అంత ఇష్టం? మంత్రి మల్లారెడ్డి గారు అంటే ఆయన ఎందుకంటే పేదల పాలిటి పెన్నిదిగా ఎన్నో వైద్య సేవలు చేయడం జరుగుతుంది, అలాగే విద్యలో కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఆయన పేదల గురించి చాలా శ్రమిస్తాడు కాబట్టి ఆయన కింది స్థాయికి వెళ్ళి పైకి వచ్చింది కాబట్టి ఆయన అంటే మాకు అభిమానము, ఇష్టం. మంత్రి మల్లారెడ్డి గారిలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? ఆయన నచ్చిన క్వాలిటీ ఏంటంటే కష్టపడే వాళ్ళని ఆయన ప్రేమిస్తాడు కాబట్టి ఆయన ఎందుకంటే ఎవరు కష్టపడతారో వాళ్ళని చూస్తాడు. ఎందుకంటే అట్టడుగులో ఉన్న పేదలను అందరినీ గుర్తిస్తాడు కాబట్టి మెయిన్ జవహర్నగర్లో ఉన్న పేద ప్రజలందరినీ గుర్తించి జవహర్నగర్ గురించి నేను కష్టపడతాను, ఆర్నిశాలు జవహర్నగర్ అంటే నాకు గుండెకాయ అని చెప్పడం జరిగింది. అందుగురించి జవహర్నగర్ అంటే ఆయనకి ఇష్టం కాబట్టి ఆయన అంటే మాకు ఇష్టం మేడం. మంత్రి మల్లారెడ్డి గారి దగ్గర మీరు నేర్చుకున్నది ఏంటి? కష్టపడే తత్వం, కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధ్యమవుతుంది అనేది ఆయనను చూసి నేర్చుకోవడం జరిగింది మేడం. ఎందుకంటే ఆయన ఈ వయసులో కూడా మేము మాకంటే చురుగ్గా పొద్దుగా లేస్తే అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ రాత్రి వరకు మళ్ళీ ఆయన రిస్క్ లేకుండా ఎంత సింపుల్గా ఎంత ఉంటాడు కాబట్టి ఆయన చూసి చాలా నేర్చుకున్నాం మేము. ఆయనను చూసి ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి మేడం. ఆయన ఎందుకంటే కష్టపడే వ్యక్తి, కష్టపడి పైకి వచ్చింది కాబట్టి ఆయన అడుగు జాడల్లో మేము నడుస్తున్నాం మేడం. మల్లారెడ్డి గారు మీ జిల్లా కోసం ఎలాంటి పనులు చేపట్టారు? మల్లారెడ్డి గారు ఇంతకుముందు చెప్పినట్టుగా మా జిల్లా కోసం కాకుండా మా జవహర్నగర్ కోసం 24 కోట్ల రూపాయలు ప్రణాళిక వేయడం జరిగింది. గల్లీ గల్లీలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు మరియు అన్నిటి గురించి ఆయనకు మేము ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా సర్వే చేసి రిపోర్ట్ రావడం జరిగింది. అతి త్వరలోనే జవహర్నగర్లో 26 కోట్ల రూపాయలతోటి గల్లీ గల్లీలో డ్రైనేజీలు, సీసీ రోడ్లు వేయడం జరుగుతుంది. డెవలప్మెంట్ మొత్తం జరుగుతుంది, అది అతి త్వరలోనే జరుగుతుంది మేడం. దాని మీద ఎస్టిమేషన్ కూడా అయిపోయింది, వర్క్ స్టార్ట్ అయింది మేడం, వర్క్ స్టార్ట్ అవుతుంది. గతంలో జవహర్ నగర్ ప్రజలకు పక్కా ఇల్లు పట్టాలు ఇప్పిస్తా అని అన్నారు కదా? జవహర్ నగర్లో పక్కా ఇల్లు ఇప్పిస్తాని పక్కా చేస్తాను ఏమనలే సార్ ఏమన్నాడంటే దీన్ని గ్రామఖండంగా మారుస్తున్నాడు. గ్రామఖండంగా మారిస్తే ఉన్న ప్రజలకు ప్రాబ్లం ఏమి ఉండదు, వాళ్ళకు ఒక రసీదు వస్తుంది, ఒక ట్యాక్స్ వస్తుంది. ఆ విధంగానే లేని వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం కోసం మన జవహర్నగర్లోనే వర్క్స్ నడుస్తున్నాయి. అందులో మనకు కూడా కొంత భాగం ఉంటుంది కాబట్టి ఇండ్లు లేని వాళ్ళకు కూడా సారు మనకు అందరికీ ఇండ్లు ఇప్పిస్తారు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. కావున పక్కా పట్టా అంటే గ్రామఖండం అయితే అయిపోతుంది కాబట్టి అదొక మాట మనకి ఇవ్వడం జరిగింది సారు. ఎందుకంటే గ్రామఖండం చేస్తా అన్నాడు, గ్రామఖండం చేసిన దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు పక్కా అన్నట్టే మనకు. ఎందుకంటే దానికి ట్యాక్స్ ఇస్తారు, పంచాయతీ పర్మిషన్ ఇస్తుంది కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. ఉన్న విస్తీర్ణతలో జవహర్నగర్లు ఎక్కడెక్కడ అందరు కుటుంబాలు ఫ్యామిలీస్తో ఉంటున్నారో నివాస స్థలాలను మొత్తం గ్రామఖండంగా ఏర్పరచని మాట ఇవ్వడం జరిగింది. కావున అదంతా పక్కా అవుతుంది కాబట్టి దాని మీద అతి త్వరలోనే ఆయన ఒక మంత్రి అయినాడు కాబట్టి ఇది పెద్ద సమస్య కాదు, ఆయనను దీని పరిష్కారం చేస్తాడని మాకు నమ్మకం ఉంది, చేస్తాడు కూడా. మీ డ్రీమ్ ఏంటి? రాజకీయ రంగంలో ఎక్కడి వరకు వెళ్ళాలనుకుంటున్నారు? మా డ్రీమ్ ఏం లేదు మేడం, సేవ చేయడమే మా డ్రీము. ఏంటంటే ఎక్కడికొచ్చినా ఉన్న పదవులు ఉన్నా లేకున్నా మేము ప్రజల్లో అందుబాటులో ఉంటాం. ప్రజల్లో అందరికీ ఎల్లవేళ అందుబాటులో ఉండి జవహర్నగర్ను ఒక మంచి పట్టణంగా తయారు చేసి అందులో మేము కూడా ఒక కీలక పాత్ర పోషించాలనేది మా డ్రీమ్. ఇంతకుముందు కూడా మేము ఉప సర్పంచ్ ఉండకముందు కూడా ఇక్కడ చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. లైన్స్ క్లబ్లో ఉండి కావండి, వేరే విధంగా కావండి, అన్ని విధాల గుళ్ళకు కానివ్వండి, టెంపుల్స్ కానివ్వండి, మన హాస్పిటల్స్కు, స్కూళ్లకు ఎల్లవేళలో మేము మాకు తోచిన సాయం మాకు అయినకాడికి చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటాం మేడం. మేము ప్రభుత్వ పన్నులు కొన్ని స్టార్ట్ చేశారు కదా, అది ఎంతవరకు కొనసాగుతుంది, ఎలా కొనసాగుతుంది? ప్రభుత్వ పనులు అంటే మిషన్ భగీరథ ప్రోగ్రాం జరుగుతుంది మేడం. మిషన్ భగీరథ
80% కంప్లీట్ అయింది. ఇంకొక 20% మాత్రమే ఉంది. ట్యాంకులు కూడా దగ్గరికి అయినాయి. ఇంటింటికి నల్ల కార్యక్రమానికి గలీ గలీలో పైప్ లైన్లు 80% వేయడం జరిగింది. ఒక 2 నుంచి 3 నెలల్లో ఇంటింటికి మంచి నీళ్ళు రావడం జరుగుతుంది మేడం. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మా ఏరియాలో 2 ప్లేసెస్లో జరిగింది. దాంట్లో కూడా మాకు పర్సంటేజ్ ఇస్తారని చెప్పడం జరిగింది. అవి కూడా ఒక 60-80% అవి కూడా క్లోజ్ అయిపోయింది. అవి కూడా ఒక 3-4 నెలల్లో అందరికీ ఇచ్చినప్పుడు కూడా సొంత ఇంటి గల ఇల్లు లేని వారికి కూడా ఇక్కడ మా మినిస్టర్ గారిలో అందరికీ ఇల్లు లేని వాళ్ళ పేదలందరికీ ఇల్లు ఇప్పించడం జరుగుతుంది మేడం. జిల్లాలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారా మల్లారెడ్డి గారు? ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తారు. ఎందుకంటే ఈ 6 నెలల్లో ఈ ఎలక్షన్సే ఉన్నాయి. ఇక ముందు కూడా ముందు ఖచ్చితంగా నిరుద్యోగులకు అవకాశాలు ఖచ్చితంగా కల్పిస్తారు మేడం. సార్ ఏవేవి అమలు ఇచ్చిండో అవన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఖచ్చితంగా సార్ అందుబాటులో ఉన్న కార్యక్రమాలు మొత్తం తీరుస్తాడు మేడం. మందు, గంజాయి, గుట్కా ఇవి తెలంగాణలో అమ్మడం కరెక్ట్ అంటారా? అది కరెక్ట్ అని ఎవరు అంటారు మేడం? ఏ గవర్నమెంట్ కూడా ఒప్పుకోదు. తెలంగాణలో కేసీఆర్ అయితే ముఖ్యంగా ఆయన అసలు ఒప్పుకోడు ఇలాంటివి జరగడం. జవహర్నగర్లో కూడా ఇక్కడ లేదు. తెలంగాణ గవర్నమెంట్లో కూడా వీటిని అన్నింటిని బ్యాన్ చేయడం జరిగింది. ఎక్కడ దొరికినా కానీ వాళ్ళను సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళని కఠినంగా శిక్షించడం జరుగుతుంది తెలంగాణ గవర్నమెంట్లో. అలాంటి చెట్ట రిత్యమైన నేరాలను వీటిని పాల్పడిన వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. అలాంటివి మంచిది కాదు. కేసీఆర్ గారు కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాంటి మీద ఒప్పుకోదు మేడం. వీటి వల్లనే మైనర్ పిల్లలు అత్యాచారాలకు పాల్పడుతున్నారా? వీటి వల్లే అంటే వీటిది కూడా ఒక ప్రాధాన్యత ఉంటుంది. వీటితో సహా వాళ్ళు కూడా మన సమాజ సేవ సమాజంలో ఉన్న ఇలాంటి కార్యక్రమాల వల్ల ఖరాబ్ అవుతున్నారు. కాబట్టి ఇలాంటివి జరగకుండా ప్రతి కాలనీలలో కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టుకొని అరికట్టాలనేసి చెప్తూ మేము కూడా దీని మీద జవహర్నగర్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి మేము కూడా దీన్ని అరికట్టడానికి మేము మా వంతు కృషి కూడా మేము చేస్తాం మేడం. నియోజకవర్గ అభివృద్ధి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? నియోజకవర్గ అభివృద్ధి అంటే మన మినిస్టర్ మల్లారెడ్డి గారు చూసుకుంటాడు. మా జవహర్నగర్ గురించి అయితే మేము ఏదైనా సార్ దగ్గరకు తీసుకెళ్లడం జరుగుతుంది. దాని మీద ఏది అవసరం ఉన్నా కూడా, ఎందుకంటే మొన్నటిదాకా గత 6 నెలల నుంచి ప్రతి ఎలక్షన్ జరుగుతుంది. ఒక ఎలక్షన్ కాగానే ఒక ఎలక్షన్, ఇప్పుడు మళ్ళీ ముందు మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి. ఈ 6 నెలల్లో ఏం డెవలప్మెంట్ జరగలేదు. ఇప్పుడు ఇక ముందు కూడా ముందటి నుంచి మొత్తం డెవలప్మెంట్ జరుగుతాయి. ఇది ఒక బంగారు తెలంగాణ దిశగా మారుతుంది. జవహర్నగర్ రానున్న రోజుల్లో మంచి పట్టణంగా మంచి మున్సిపాలిటీగా మారుతుందని ఆశాభావం మేము వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది ఒక జవహర్నగర్ మున్సిపాలిటీ మంచి పట్టణంగా మారుతుంది మేడం. ప్రభుత్వ బడుల్లో ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు? తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాకనే ఈ సన్న బియ్యం ప్రోగ్రాం రావడం జరిగింది. అంతకుముందు ఎలా ఉంటుండే ఇప్పుడు ఎలా ఉంటుండే మనందరికీ తెలిసిందే. మధ్యాహ్న భోజన పథకం కానివ్వండి, వేరే ప్రోగ్రామ్స్ ఏవైనా, బుక్స్ కానివ్వండి, స్కూల్ డ్రెస్సెస్ కానివ్వండి, ఖచ్చితంగా అందుబాటులోకి ఉండి పిల్లలను చూడడం జరుగుతుంది. ఆ విధంగానే మల్లారెడ్డి సార్ గారు అయితే ఖచ్చితంగా ఆయన కాన్స్టిట్యూన్సీలో ఈరోజే 2 లక్షల రూపాయలు ఒక స్కూల్లో చూసి ఆయన సొంత డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. స్కూళ్ళకు పెయింటింగ్స్ కానివ్వండి, ఏదైనా ఆయన సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి కాన్స్టిట్యూన్సీ లెవెల్లో గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలు చదివేటట్టు ఆయన ముందుంచుతుండే. ఎందుకంటే వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వడం జరగండి. ఏ విధంగా అయినా కానీ మంచి విద్య గవర్నమెంట్ స్కూళ్ళలో ఉంటుందని ఆయన చాటి చెప్తుంది మేడం. ప్రభుత్వ బడుల అభివృద్ధికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది? తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలకే పెద్దపీట వేయడం జరుగుతుంది. దానికి కూడా సపరేట్ వనరులు పెట్టి దానికి కూడా సపరేట్గా పిల్లల గురించి, పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ప్రోగ్రామ్స్ తీసుకోవడం జరుగుతుంది. సన్న బియ్యం కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్ కానివ్వండి, ఆట స్థలాలు కానివ్వండి, అన్ని విధాల తెలంగాణ గవర్నమెంట్ ముందుండి పిల్లలను మంచి భవిష్యత్తు ఇవ్వాలనేసి ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న దానికంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలు పెట్టి విద్యను కూడా మంచి మంచి లెక్చర్స్ను పెట్టి విద్యను కూడా డెవలప్మెంట్ చేస్తుంది. అదేవిధంగానే పాఠశాలను, ఆడుకునే స్థలాలను కూడా పిల్లలకు ఆరోగ్యవంతమైన ఫుడ్ అందివ్వడంలో కానివ్వండి. అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలను సుందరంగా తీర్చిదిద్ది మంచి విద్యను అందించడం జరుగుతుంది మేడం. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్పై ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, దీనిపై మీ స్పందన ఏంటి? మేడం, జవహర్ నగర్లో డంపింగ్ యార్డ్ అనేది ఇప్పుడు వచ్చిన సమస్య కాదు. తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు, దేవేందర్ గౌడ్ ఉన్నప్పటి నుంచే ఈ సమస్య స్టార్ట్ అయింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో పెరిగి పెద్దదైంది. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక డంపింగ్ యార్డ్ స్టార్ట్ చేసింది కాదు. ఈ యొక్క సమస్యను దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ గవర్నమెంట్ ఏంటంటే క్యాపింగ్ సిస్టమ్ పెట్టింది. ఎందుకంటే డంపింగ్ మొత్తం కనిపించకుండా, దాని మీద స్మెల్ రాకుండా నీళ్లు కిందికి దిగిపోతున్నాయి. కాబట్టి క్యాపింగ్ చేసినట్టయితే మట్టేసి మొత్తం దాన్ని క్యాపింగ్ చేయడానికి 100 కోట్ల రూపాయలు పెట్టి క్యాపింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. మీరు చూసినట్టయితే ఇంత ముందటికి ఇప్పటికీ చాలా ప్రాబ్లమ్స్
తక్కువైనాయని మేడం. ఇంతకుముందు చాలా ఉంటుండే, ఇప్పుడు అలాంటి స్మెల్ కానీ ఏదైనా రావడం లేదు. క్యాపింగ్ ప్రోగ్రామ్ పెట్టింది కాబట్టి క్యాపింగ్ అవుతున్నాయి. అలాగనే ఒకటే దగ్గర బటన్ అవుతుంది అనేసి మనకు మొత్తం మీద 4 జాగాలలో చూడడం జరుగుతుంది. వేరే 3 ప్లేసెస్ కూడా డంపింగ్ కోసం చూస్తున్నారు, అది కూడా అతి త్వరలో అయితే మనకు బటన్ కొంచెం తగ్గిపోతుంది. అలాగే క్యాపింగ్ కూడా చేయడం వలన కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి క్యాపింగ్ చేస్తారు, మనకు కొంచెం తగ్గుతుంది అనేసి మేము కోరుకుంటున్నాం. తగ్గుతుంది కూడా, గవర్నమెంట్ కూడా దీని గురించి ఆలోచిస్తుంది మేడం. ఈ జనరేషన్లో ఉన్న యూత్ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? యూత్ అందరూ కూడా మన కన్న తల్లిదండ్రులకు మరియు మన దేశానికి, మన పట్టణానికి, మన గ్రామానికి మంచి పేరు తేవాలంటే అంత మీ చేతుల్లో ఉంది. యూత్ అంతా యూత్ తలుసుకుంటే ఏదైనా చేయగలుగుతుంది. కాబట్టి మీరంతా ఒక చెడు మార్గంలో వెళ్ళి మీరు మీ తల్లిదండ్రులకు చెడు పేరు లేకుండా మీరందరూ కష్టపడి మీ తల్లిదండ్రులకు, మీ గ్రామానికి, మీ రాష్ట్రానికి కూడా మంచి పేరు తేవాలని మీ అందరినీ కోరుచున్నాను. చిన్నప్పటి నుండి పిల్లలకి ఎలాంటి మోరల్ వాల్యూస్ నేర్పించాలి? పిల్లలకు మేడం, మా పిల్లలు ఏంటంటే సింప్లిసిటీ నేర్పించడం, ఏదైనా పెద్దలకు మర్యాద ఇవ్వడం దాని గురించి మేము నేర్పించడం జరిగిన, ఏదంటే పేదలకు పేదలకు ఏదైనా హెల్పింగ్ నేచర్ దాని గురించి నేర్పడం జరిగింది. మేము ఇలాగా సింపుల్ సిటీ ఉంటున్నాం, మా పిల్లల్ని కూడా అలాగే తయారు చేసి వాళ్ళు కూడా హెల్పింగ్ నేచర్లో ఉండేటట్టు మేము నేర్పడం జరిగింది మేడం. ఇప్పటి వరకు మనం జవహర్ నగర్ ఉప సర్పంచ్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ గారు తన అమూల్యమైన సమయాన్ని మనకి ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఈ ఎస్ప్రెస్ న్యూస్ ఛానల్ ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ఉండి దాన్ని సమాజంలో సేవ చేస్తుంది. ఇది ఈ ఎస్ప్రెస్ ఇంకా డెవలప్మెంట్ అయ్యి ఈ న్యూస్ ఛానల్ ఇంకా ఎదగాలని కోరుచున్నాము. ఎందుకంటే ఇది ఎక్కడెక్కడ అన్యాయం జరిగినా అక్కడ అందరిని అరికట్టడానికి అందరికీ హెల్ప్ చేస్తుంది కాబట్టి దీనికి కృతజ్ఞతలు చేస్తున్నాను.